నమస్కారం మిత్రులారా, కరెంట్ షాక్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు వీడియో గేమ్ ఒకటి తీసుకున్నాను రీసెంట్గా మా అక్క వాళ్ళు తన పిల్లల గురించి. సో అది ఫ్లిప్కార్ట్లో ఉంది, 630 రూపీస్ అది. అయితే 630 రూపీస్ దాంట్లో 630 గేమ్స్ ఉంటాయి, ఆర్ 600 అనుకుంటా. అయితే ఆ గేమింగ్ కన్సోల్ ఎలా ఉంది, ఆ వీడియో గేమ్ ఏంటి, అసలు అది ఎలా ఉందో ఏంటో మీకు ప్రాపర్గా ఆ వీడియో గేమ్ గురించి చెప్పబోతున్నాను. సో మీకు వీడియో గేమ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఆడి ఇష్టం ఉంటే, ఒకవేళ పర్చేస్ చేద్దాం అనుకుంటే ఇది ఎలా ఉందో మీకు చెప్తాను వీడియోలో క్లియర్గా. సో మీకు నచ్చితే మీ పై చేయొచ్చు, ఓకేనా? వెల్ మిత్రులారా, ఇది చూసారా, ఇది ఫ్లిప్కార్ట్. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇది. సో అమెజాన్లో కూడా ఉంది, అమెజాన్లో కూడా 630 రూపాయలు దీని ప్రైస్ అనమాట, దీని రేట్ 630 రూపాయలు ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లోనే ఉంది. కాకపోతే నేనైతే యాక్చువల్గా ఇప్పుడు అమెజాన్ చూస్ చేస్తాను, కానీ ఈసారి ఫ్లిప్కార్ట్లో మా అక్కల కోసం చెప్పి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. అమెజాన్లో ఎందుకు తీసుకోలేదంటే అమెజాన్లోని మనకి అది క్యాష్ ఆన్ డెలివరీ లేదు, సో అందుకని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో అయితే ఫ్లిప్కార్ట్లో మిత్రులారా ఇది. సో ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేస్తాను, సో అన్బాక్స్ చేయడానికి ఏమీ లేదు, ఆల్రెడీ పెట్టేసాం, ఆడేస్తాం చాలా రోజుల నుంచి. కానీ మీకోసం నేను జస్ట్ బాక్స్ ప్యాకింగ్ అది ఎలా చూపిస్తాను. సో చాలా చిన్నది ఇది, ఇంకోండి ఎక్స్ట్రీమ్ మినీ బాక్స్ చూసారా ఎంత, నా చేయి చూడండి, నా చేయి చూడండి ఎంత ఉందో. ఎక్స్ట్రీమ్ మినీ బాక్స్ ఇంతే మిత్రులారా, ఇలా ఉంటుంది. 8-bit ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, 2 జాయిస్టిక్లు, చిన్నది చూసారు, ఈ చిన్నది చూసారా, ఇదే టోటల్ గేమ్ అంతా. మనకు అప్పుడులాగా ఇంత పెద్ద వీడియో గేమ్ ఏమి ఉండదు, ఈ చిన్న ముక్క ఇంతే. ఇందులో 620 ఇన్బుల్ట్ గేమ్స్ ఉంటాయన్నమాట, 620 గేమ్లు ఉన్నాయి. సో ఇది, సో మనకి వచ్చి వైర్స్ చూడండి ఇస్తారు, ఒకటేమో మనం చూసారా మీకు గుర్తుండే ఉంటుంది, రెడ్ ఎల్లో మామూలు జాక్స్ ఉంటే ఏవి జాక్స్ అవి ఇస్తారు. సో 2 జాయిస్టిక్లు వైర్లెస్ అవి కూడా. సో ఇది ప్యాకింగ్ ఈ బాక్స్ సైడ్ నుంచి. సో జాయిస్టిక్స్ అయితే ఇదిగోండి, ఇలాగే ఇలా ఉంటాయి, వైర్లెస్ డ్యూయల్ గేమ్ హ్యాండ్లు ఏవి అవుట్. సో ఇది, సో జాయిస్టిక్ సేమ్ మొత్తం కూడా చూపిస్తాను, జస్ట్ ప్యాకింగ్ చూపిస్తాను అయితే ఇప్పుడు మీకు. సో ఓపెన్ చేసి చూద్దాం లోపల ఉన్నాయి. థ్యాంక్ యూ జీ. సో గాయస్ ఇది ఎలా ఉంటుంది చూసారు ఎలా ఉందో. సో దీంట్లో వచ్చి చెప్పాను కదా వీడియో గేమ్ చిన్నదే ఉంటుందని చెప్పి మెయిన్ది. సో మెయిన్ ఇందులో ఉంటుంది చిప్. సో ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ ఇది. సో నెక్స్ట్ వచ్చి యా దీని యొక్క ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సెలెక్ట్ స్టార్ట్ ఇది ఎలా పెట్టుకోవాలన్నది. సో ఇలా ఉంటుంది ఇది, ఇన్ అవుట్. సో ఇక్కడ ఒకటి ప్లగ్ చేయాలి మనం, దీనికి వెనక్కి తిప్పి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ప్లగ్ చేయాలి. ప్లగ్స్ మళ్ళీ దాన్ని టీవీకి కూడా కనెక్ట్ చేయాలి. మీకు అర్థమైందా, ఇలా ఉంటుంది, 2 ప్లగ్స్ ఇస్తారు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి మళ్ళీ టీవీకి కనెక్ట్ చేయాలి అంతే. మీకు ఒకసారి రియల్ లైఫ్లో చూపిస్తాను మీకు అప్పుడు ఐడియా వస్తుంది ఏంటో ఇది. సో గేమ్స్ అయితే మాత్రం వైర్లెస్ ఇవి. సో వైర్లెస్సే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడానే. సో దీంట్లో అయితే మొత్తం అంతా ఉంది, మెయింటెనెన్స్ ఉంది, ఇకపోతే బ్యాటరీస్ ఎలాగో బ్యాటరీ నోటీస్ కూడా ఉన్నది, మొత్తం అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూర్చొని నేను చదవలేదు, యాక్చువల్ ఇప్పుడే చదవడం బాగుంది. సో ఇప్పుడు నేను గేమ్ చూపిస్తాను ఎలా ఉందో, ఓకేనా? ఓకే మిత్రులారా, సో ఇదే నేను చెప్పాను వీడియో గేమ్ మెయిన్, ఇందులోనే గేమ్స్ అవి ఉంటాయి, ఇదే మెయిన్ అన్నమాట మనకి. సో ఈ చిన్నదే ఇదే ఉంటుందన్నమాట. సో ఇలాగ, సో దీనికి వచ్చి మనకి 2 వైర్స్ ఇచ్చారు మిత్రులారా. సో ఫస్ట్ థింగ్ ఏమో ఇది నార్మల్దే, ఇది యూఎస్బి కేబుల్లా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇది నేను వచ్చి ఎల్ఈడి కనెక్ట్ చేశాను. సో ఈ రెండోది వచ్చి మనకి ఏవి జాక్స్ ఉంటాయి కదా, ఎల్లో గ్రీను అవి. సో ఆ ఒకటే ఇదిగోండి, ఎల్లో రెడ్ కనబడుతున్నాయి మీకు ఆడియో వీడియో. సో ఆ రెండు అన్నమాట. సో దీనికి 2 వైర్లు ఇచ్చాడు. సో ఒకటే ఏవి కనెక్ట్ చేయడానికి ఇవి కేబుల్స్ అన్నమాట. సో ఇది మామూలు యూఎస్బి కేబుల్. సో అంతే, ఏది లేదు, చాలా సింపుల్ సెటప్, ఇదిని దీనికి 2 వైర్లు అంతే, ఇది కనెక్ట్ చేసేది టీవీకి అంతే. సో ఇలా వదిలేస్తున్నాను, ఎలాడిపోతుంది లేదంటే ఇలా నేను పైన పెడుతున్నాను టీవీ ఆన్ చేసుకుని, లేదంటే ఆ పైన ఎల్ఈడికి పైన పెడుతున్నాను, ఎక్కడ దగ్గర ఎలా పెడేస్తాను. సో ప్రాబ్లం కూడా లేదు, అంత బాగానే ఉంది. సో ఈజీ థింగ్, బిగ్ గేమ్ కాదు, పెద్ద మీకు స్టూల్ ఉండి ఆ స్టూల్ వీడియో గేమ్ పెట్టుకుని అంతా ఏం అక్కడ, జస్ట్ సింపుల్ థింగ్, 630 గేమ్లు అంతే. సో మీకు జాయిస్టిక్స్ కూడా చూపిస్తాను, అలాగే ప్లే కూడా చూపిస్తాను ఇప్పుడు ఆగ. ఓకే మిత్రులారా, ఇవి జాయిస్టిక్స్ మనకి, చూసారు ఎలా ఉందో జాయిస్టిక్.
సో ఇది ఇప్పుడులాగా డైరెక్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పైకి కిందకి ఎడం పక్క కుడి పక్కే సెలెక్ట్ స్టార్ట్. సో ఇవి నాలుగు రెగ్యులర్ అనమాట, మామూలు జాయిస్టిక్ ఎలా ఉంటే సేమ్ అలాగే డిజైన్ చేశారు, సేమ్ తేడా ఏం లేదు. కాకపోతే ఇంకొంచెం కలర్ఫుల్గా ఇంకా బాగుంది కదా. అయితే చూడండి వెనకదల ఇదే మెయిన్, దీని బ్యాటరీస్ పడతాయి. ఈ వైర్లెస్ మనం ఇంతకు ముందులాగా మనం చిన్నప్పుడు అడుగుకున్నట్టు వైర్ ఉండి వీడియో గేమ్ కాదు, వైర్లెస్ ఇవి. సో రెండు ట్రిపుల్ ఏ బ్యాటరీలు కావాలి. ట్రిపుల్ ఏ అంటే చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా, మనం టీవీ రిమోట్లో అట్లా ఏసీలో వేసుకుంటాం అలాంటి ట్రిపుల్ ఏ బ్యాటరీస్ రెండు కావాలి. సో అవి పెట్టుకుని గేమ్స్ ఆడాలన్నమాట మనం. సో మిత్రులారా చూసారా, ఇది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అవ్వడం అంటే పెద్ద విషయం కాదు, జస్ట్ ఈ స్టార్ట్ కానీ ఏదైనా నొక్కితే ఎలా బ్లూ లైట్ వెలుగుతుంది అనమాట, అంతే యాక్టివేట్ అవ్వడం. అండ్ ఇంకో మెయిన్ థింగ్ చూడండి, ట్రిపుల్ ఏ బ్యాటరీస్ సెట్ తీసుకుని ఇంట్లో ఉంచుకున్నాం రెడీగాని, ఎందుకంటే గేమింగ్ విపరీతంగా ఆడేస్తాం, బ్యాటరీలు అస్తమాట అయిపోతాయి, అస్తమాట బ్యాటరీ అయిపోతుంటే అస్తమాట బ్యాటరీలు మార్చాల్సి వస్తుంది, కాబట్టి బాగు మంచిదని చెప్పి సెట్ ట్రిపుల్ ఏ తీసుకున్నాం. కానీ చూడండి బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది నిజంగానే, రోజుకోసారి బ్యాటరీ అయిపోతుంది, అస్తమాట బ్యాటరీలు కొనాలన్నా లేదు తెలుసా, వచ్చింది దగ్గర 2 వారాలు అవుతుంది, నాన్ స్టాప్గా ప్రతిరోజు ఆడుతున్నాం, గంట కంటున్నారా 2 గంటలు 3 గంటలు ఆడుతున్నాం, కానీ అసలు బ్యాటరీ అయిపోవడం ఏం లేదు, చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ అయితే, చాలా బాగుంది. బ్యాటరీలు అయిపోతే అటువంటి బ్యాటరీలు కొనుక్కోవాలేమో అని టెన్షన్ ఏం అక్కర్లేదు, 2 వారాలు అవుతుంది అసలు ఏ ఇబ్బంది లేకుండా అలాగే ప్లే అవుతుంది, చాలాసేపు చాలా అవర్స్ ఆడుతున్నాం, కానీ బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలోచించేయద్దు, గేమ్ ప్లే చూసేద్దరు కానీ. సో మిత్రులారా అయితే ఇప్పుడు గేమ్ ప్లే చూద్దరికాయను. సో స్నో బ్రోస్ పెట్టారు, మీకు తెలుసు కదా స్నో బ్రోస్ అంటే ఎలా ఉంటుందో. సో అది డబుల్ ప్లేయర్ పెట్టారు, చూద్దాం. క్లాసిక్ క్లాసిక్ యాజ్ ఆల్వేస్ కదా, కానీ ఇది అప్డేటెడ్గా ఉంది, ఇంతకుముందు అది అలా ఉండేది కదా నచ్చిన. ఓకే మిత్రులారా ఇప్పుడు వేరే గేమ్ చూద్దాం. సో ఓల్డ్ వీడియో గేమ్స్ ఆడిన వాళ్ళకి అంత తెలిసే ఉంటుంది, డబుల్ డ్రాగన్ అంటే ఒక పెద్ద లెజెండరీ గేమ్ ఒకప్పుడు. ఎస్ చూడండి మిత్రులారా, ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో గేమ్, దాని గురించి ఫైనల్ టాక్ ఏంటంటే చూడండి, ఆ గేమ్ ఏదైతే ఉందో కన్సోల్ 620 గేమ్స్ది ఎల్జీ టీవీకి సెట్ చేసాం ఎల్ఈడికి, అయితే అది ఎల్జీ ఎల్ఈడికి సెట్ అవ్వలేదు. చాలా కొన్ని అవర్స్ ట్రై చేసాం, యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూసాం, ఎంతో ప్రయత్నం చేసాం, కానీ ఎల్జీ న్యూ ఎల్ఈడికి వర్కౌట్ అవ్వలేదు, కానీ ఎంఐకి మాత్రం వర్కౌట్ అయింది. ఎందుకంటే ఎంఐలోని రెడ్ ఎల్లో జాక్స్ ఉంటాయి కదా, పెట్టుకోవడానికి ఎక్కువ ఉన్నాయి, సో దాంట్లో ఓపెన్ వేరు వేరే వాటిలో అయ్యాయి, కానీ ఎల్జీకి మాత్రం అవ్వలేదు. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను చూడండి, 620 గేమ్లు చూడండి, ఇక్కడ అసలు విషయం ఉంది. 620 గేమ్లు అంటే 620 గేమ్లు ఏం కాదు, ఓ 300 చిల్లరే లేదో 400 గేమ్లు ఇచ్చాడు, మిగతా గేమ్స్ అయ్యే సేమ్ రిపీట్ చేశాడు, 200 మాత్రం రిపీట్ చేశారు, కనీసం 100 రిపీట్ చేసి ఉంటారు. సో ఒక 400 గేమ్లు 500 గేమ్లు మాత్రం ఉన్నాయి, మిగతాయి మాత్రం ఉన్న గేమ్స్ రిపీట్ చేశారు. సో ఇది మెయిన్ థింగ్, మొత్తం 630 కూడా వేరు వేరు గేమ్లు కాదు, ఉన్న గేమ్లు రిపీట్ చేశారు, ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మీరు, ఓకేనా, ఇది మోసం ఒక విధంగానే. సో ఇది మెయిన్ థింగ్ ఉంది ఇందులోని. అండ్ ఇంకో విషయం ఏంటంటే గేమ్స్ కూడా 630 కూడా డబుల్ ప్లేయర్ గేమ్స్ వేయలేదు, కొన్ని మల్టీప్లేయర్ గేమ్స్ ఉన్నాయి, అంటే ఒక 50 గేమ్ మల్టీప్లేయర్ గేమ్స్ ఉన్నాయి, కానీ మిగతా అన్ని కూడా మల్టీప్లేయర్ గేమ్స్ కాదు. అవి ఎలా ఉన్నాయంటే షూటింగ్ గేమ్సే ఉన్నాయి, మ్యాక్సిమం స్పేస్లోకి వెళ్ళడం కాల్చడం, ఒక చిన్న స్పేస్ షిప్ వేసుకుని వెళ్ళి కాల్చడం, ఆ టైప్లోనే బోరింగ్ గేమ్సే ఉన్నాయి.
కొన్ని మాత్రం మంచి గేమ్స్ ఉన్నాయి, మిగతా అయితే మాత్రం బోరింగ్ గేమ్స్ ఉన్నాయి. సో అన్నీ మనం ఆడే గేమ్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ స్పార్టనెక్స్ ఉంది, అది బాగుంటుంది, మనం ఆడతాం అవునా. ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి మంచి గేమ్స్. సింగిల్ ప్లేయర్ అడ్వెంచర్ ఐలాండ్ ఉన్నాయి, అది మల్టీప్లేయర్ కాదు కానీ బాగుంటుంది. మ్యాపీ ఉంది, అరేబియన్ ఉంది. సో ఇవి మల్టీప్లేయర్ గేమ్స్ కాదు, సింగిల్ గేమ్సే కానీ బాగుంటాయి అవునా. ఒకేసారి ఇద్దరు రారు, ఒకరిగా ఒకరు వస్తారు కానీ అవునా, బాగుంటాయి. కానీ చూడు అన్ని మల్టీప్లేయర్స్ కాదు. సో నేను ఏమనుకున్నానంటే మల్టీప్లేయర్స్ ఎక్కువ వేయాలి. సో ఇది మల్టీప్లేయర్ గేమింగ్ కన్సోల్ కాబట్టి మల్టీప్లేయర్ గేమ్స్ ఎక్కువ వేయాలనుకుంటున్నాను. అలా అయితే చాలా బాగుంటుంది. సో రిపీట్ చేయకుండానే ఉన్నాయే రిపీట్ చేసేస్తున్నారు. సో అయితే చాలా తీసుకోవాల్సిన విషయం. మీరు రిపీట్ చేయకుండానే ఆరు ముప్పై కూడా యూనిక్గా వేయాలి రకరకాల గేమ్స్. అలా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అయితే మిత్రులార్, ఇది దీని గురించి రివ్యూ. అయితే గేమ్ అయితే మాత్రం బాగుంది. మీరు యాక్చువల్గా ఒక వీడియో గేమ్ కొనుక్కొని క్యాసెట్ ఒకటి 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కొని ఒక 400 గేమ్లు కొనాలంటే ఎంత ప్రైస్ అవుద్ది, ఎంత రేట్ అవుద్ది చెప్పండి. ఓ గేమ్ కొనుక్కుని మళ్ళీ క్యాసెట్లు కొనుక్కునంటే చాలా రేట్ అయిపోద్ది. సో దాంతో పోలిస్తే ఇది మిగులే. జాయిస్టిక్స్ బాగున్నాయి, గేమింగ్ కూడా చాలా బాగుంది. జాయిస్టిక్ కూడా ఎలాంటి ఇరిగిపోయేలా లేదు, చాలా హార్డ్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎంత నొక్కినా కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సో జాయిస్టిక్స్ కూడా బాగున్నాయి. సో ఇదే సేమ్ ప్రోడక్ట్ 1000 రూపాయల రేంజ్లో ఉంది. దాంట్లో అయితే 1200 గేమ్లు ఎన్నో 1000 గేమ్లు అనుకుంటా. సో 1000 రూపాయల రేంజ్లోని ఇకపోతే గేమ్ స్టిక్ అని ఇంకోటి ఉంది, అదైతే 2000కు ఉంది, 4000కు ఉంది. అది ప్లేస్టేషన్ 1 గేమ్స్ ఉన్నాయి, మామూలు నెస్ గేమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. దగ్గర 4000 గేమ్స్ అంట. సో రకరకాలు వచ్చాయి. అయితే దాంట్లో కూడా రిపీటెడ్ ఉన్నాయని విన్నాను. సో ప్రజెంట్ అయితే 620 రూపాయల ప్రోడక్ట్ మీకు రివ్యూ చేశాను. సో నెక్స్ట్ ఇంత 1000 వెర్షన్ కూడా ఉంది, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు కావాలంటే కొనుక్కోండి. గేమ్స్ అయితే గేమింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, కాకపోతే గేమ్స్ ఇంకా రకరకాలు వేసి ఉండాల్సింది. సో అంతే. సో మీకు నచ్చినట్టు అయితే ప్రోడక్ట్ ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఓకేనా గైస్, లవ్ యూ, టేక్ కేర్.